సాగే సర్వస్వంగా జీవనం సాగిస్తున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా ఆపద కాలంలో ఆయా కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. అనుకోని ప్రమాదాలు ఎదురై ఇంటి పెద్ద దూరమైన సమయంలో ఈ పథకం ఆర్థికంగా ఆదుకుంటోంది. కాలపరిమితితో కూడిన క్లెయిమ్లు ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణతో ఆయా కుటుంబాలకు సత్వర సాయం అందుతోంది. మెదక్ జిల్లాలో రైతు బంధు పథకంపై ప్రత్యేక కథనం. సాగుకు సాయం చేస్తూనే ఆపద కాలంలో అన్నదాతల కుటుంబాలకు అండగా నిలవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని రూపొందించింది. 2018 ఆగస్టు 14న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వరకు భూమి కలిగిన రైతులను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. వయస్సు నిర్ధారణలో ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 34,73,000 మంది రైతులు ఈ పథకం పరిధిలోకి చేరారు. ఆయా రైతుల పేర్ల మీద ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిస్తోంది. ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో రైతు దూరమైతే ఆ కుటుంబాలకు పరిహారం అందజేస్తున్నారు. పొలం ఉండే 2 ఎకరాల పొలం ఉండే చనిపోయిండు, ఆయన ఆటోటగా చనిపోయిండు. చనిపోతే అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు, వస్తే ఆధార్ కార్డు జిరాక్స్ పట్టపాస్ బుక్ జిరాక్స్ ఇచ్చాము. 4 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏం చేసిన లేని వాళ్ళం అయితే 15 రోజులలో రైతు బీమా అనేది పడ్డది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 100,000కు పైగా రైతు కుటుంబాలు రైతు బీమా పథకంలో చేరాయి. పథకం అమలు నాటి నుంచి ఇప్పటి వరకు 2,678 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. వీరి కుటుంబ సభ్యులకు 15 రోజుల లోపు 133,85,00,000 రూపాయలు అందజేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి అమలవుతున్న రైతు బీమా పథకము మరి రైతులకు ఎంతో చేదరవాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,677 మంది రైతులకు రైతు బీమా పథకం ద్వారా ఒక్కొక్క బెనిఫిషరీకి 5 లక్షల చొప్పున 133,85,00,000 రూపాయలు మరి వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకము చాలా పారదర్శకంగా కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆగస్టులో మేము ఎన్రోల్మెంట్ చేసుకుని పాస్బుక్ కలిగిన ప్రతి గుంట భూమినా కూడా ప్రతి రైతు కూడా ఈ రైతు బీమా పథకం వర్తిస్తుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కారణంగా నిర్ణీత సమయంలో ఆయా కుటుంబాలకు పరిహారం అందుతోంది. తన భర్త చనిపోయిన 4 రోజుల వ్యవధిలోనే 5 లక్షల బీమా అందినట్లు రాజపేటకు చెందిన యశోద చెబుతున్నారు. కుటుంబ పెద్ద దూరమై జీవితం అంధకారంలో కూరుకుపోయిన సమయంలో బీమా తమకు అండగా నిలిచిందని అంటున్నారు. కరోనా వచ్చి చనిపోయిండు, చనిపోయినాక 4 రోజులకు 5 లక్షలు వచ్చినాయి. మాకు బాకీ ఉండే, బాకీ కట్టుకున్నాము. 110,000 పెట్టి ఇల్లు తీసుకున్నాము, 20 గుంటల జాగ తీసుకున్నాము. మాకు కొన్ని పైసలు నాయమైనవి. మాకు 5 లక్షలు వచ్చేపాటికే అందుబాటులో చేరినాం మేము. మాకు మంచిగా జరిగింది 5 లక్షలు వచ్చేపాటికి. ఈ రైతు బీమా మాకు ఉపయోగపడ్డది. రైతు బీమా 15 రోజులకు పడ్డది. 15 రోజులకు 5 లక్షలు పడ్డాయి. 5 లక్షలు పడ్డాయి. మా ఆయన చేసిన అప్పు కట్టిన, మళ్ళా మా పాప పెండ్లికుంటే పెండ్లి చేసిన. పథకం అమలు తీరుపై వ్యవసాయదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, బీమా మంజూరులో కూడా ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని బీమా పొందిన వారు అంటున్నారు. 5 లక్షలు మా భర్త చనిపోతే రైతు బీమా వచ్చినాయి, వస్తే కొన్ని ఖర్చు అయినాయి. పడ్డాక నా అకౌంట్లో పడ్డాక తెచ్చి అప్పులు కట్టుకున్నాము మేము. కొన్ని ఖర్చు అయితే మిగిలితే నా బిడ్డ పెళ్లి చేసినాం. మళ్ళీ కొన్ని మా పొలానికి పని చేసుకుంటున్నాం వ్యవసాయం. ఈ రాజపల్లి గ్రామంలోని 17 మంది రైతులు మరణించడం జరిగింది. వాళ్ళకు కూడా 5 లక్షల చప్పున రైతు బీమా డబ్బులు 5 లక్షలు పడడం జరిగింది. వాళ్ళకు కూడా 5 లక్షల చప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. రైతులందరూ ఆర్థికంగా ఈ రైతు బీమా పట్ల ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.